హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ ఆల్ఫా గర్ల్. చైనా వాళ్ళ వల్లనే మనకు కరోనా వైరస్ వచ్చింది. మనకే కాదు, ప్రపంచం మొత్తం ఈ వైరస్ వల్ల సఫర్ అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో అవతలి వాళ్ళ మీద సింపతి ఉంటుంది. ప్రపంచం మొత్తం కరోనా కేసులు లెక్క పెట్టుకుంటుంటే చైనా వాళ్ళు మాత్రం భూభాగాలను లెక్క పెట్టుకుంటున్నారు. ఇంకా వీళ్ళని ఏమనాలి? మొన్న గాల్వన్ వాలీ దగ్గర జరిగిన చైనా ఇండియా బార్డర్ ఇష్యూలో 20 మంది ఆర్మీ జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. కరోనా ఇష్యూకి సపోర్ట్ చేయకపోగా మన మీదే దాడి చేస్తున్నారు. నేను హానెస్ట్గా చెప్తున్నాను, నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. నా ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుందని నేను టిక్టాక్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. మనం చైనీస్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఇండైరెక్ట్గా వాళ్ళ గ్రోత్కి మనమే హెల్ప్ అవుతున్నాం. ఇది నాకు చాలా ఎంబారసింగ్గా అనిపించింది. ఈవెన్ నాకు కూడా తెలియదు నా ఫోన్లో ఏ చైనీస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయని. ఎంటర్టైన్మెంట్ కోసం టిక్టాక్, ఫైల్స్ షేర్ చేసుకోవడానికి షేర్ ఇట్, షాపింగ్ చేసుకోవడానికి క్లబ్ ఫ్యాక్టరీ, షీన్, బ్రౌజింగ్ కోసం యూసీ బ్రౌజర్, ఫొటోస్ కోసం బ్యూటీ ప్లస్, డాక్యుమెంట్ స్కానింగ్కి క్యామ్ స్కానర్, ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. దాదాపుగా మనం వాడే నిత్యావసర వస్తువులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు మేడ్ ఇన్ చైనావే అయి ఉంటాయి. కానీ వాటిని వాడటం వలన అలవాటు పడిపోయాం. వీటిని ఒక్కసారిగా తీసేయాలంటే ఇబ్బందిగానే ఉంటుంది, కానీ స్లోగా అవాయిడ్ చేయడం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. చైనీస్ యాప్స్ని డిటెక్ట్ చేసే యాప్స్ మనకి ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉన్నాయి. సో అందులో నేను చైనీస్ యాప్ డిటెక్టర్ని ఇన్స్టాల్ చేసుకొని చైనీస్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేశాను. మీరు ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ మేడ్ ఇన్ చైనా మాత్రం కాకుండా చూసుకోండి. ఎందుకంటే బైకాట్ చైనా ప్రోడక్ట్స్ అన్ని స్లోగన్స్ ఉన్న టీషర్ట్స్, క్యాప్స్ మేడ్ ఇన్ చైనా అనే ఉన్నాయి. సాఫ్ట్వేర్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్ఇన్స్టాల్ చేయండి. ఏవైనా ఫిజికల్ ప్రోడక్ట్స్ ఉంటే సాధ్యమైనంత త్వరగా మైగ్రేట్ అవ్వడానికి ట్రై చేయండి. చైనీస్ ప్రోడక్ట్స్ని బైకాట్ చేయడం అనే ఇష్యూ గత 10 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. లాస్ట్ 1 ఇయర్ నుంచి బైకాట్ చేయాలనే నినాదాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. బట్ ఆ సాఫ్ట్వేర్స్కి ఆల్టర్నేటివ్స్ చాలానే ఉన్నాయి. ప్లీజ్ దయచేసి చైనీస్ ప్రోడక్ట్స్ని బైకాట్ చేద్దాం. వీరమరణం పొందిన మన ఆర్మీ జవాన్ల ఆత్మశాంతికి కారకులవుదాం. జై హింద్.